అద్భుతంగా అసలు ఎన్ని సంఘటనలు చూశారు, ఎంత మోశారు, ఎంత భరించారు. కానీ మీరు అదే మీరు మీరు ఎన్జిఓ పెట్టి మీకు పాలిటిక్స్లోకి రావాలనే ఆలోచన? నేను ఎన్జిఓ పెట్టినప్పుడు అదే నాకేంటంటే చాలా చేసినప్పుడు మీలాంటి వాళ్ళు వై డోంట్ యూ గో ఫార్ ఎ బిగ్గర్ ప్లాట్ఫామ్ అంటే ఏంటి అని అడిగా. రాజకీయంలోకి వెళ్తే మీరు ఇలాంటివి ఏమైనా పాలసీస్ కొంచెం జనరల్గా వీళ్ళకి హెల్ప్ లేదండి, ఏ గవర్నమెంట్ కూడా చేయడం లేదు. ఐ డోంట్ నో పీపుల్ ఏ గవర్నమెంట్ వచ్చినా నేను చూశాను లైక్ ఏమంటారండి, ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటారు, ఫ్రీ మెడికల్ అంటారు, కానీ ఎందుకు ఏ గవర్నమెంట్ కూడా ఇలాంటి పిల్లలకి ఒక ఇన్స్టిట్యూషన్ ఎందుకు పెట్టడం లేదు? సి వరల్డ్లో వేర్ ఇస్ ద బెస్ట్ ఇన్స్టిట్యూషన్ అని తెలిసినప్పుడు ఐ కేమ్ టు నో ఇట్ ఈస్ ఇన్ ఇంగ్లాండ్, ఇన్ లండన్. నేను అక్కడికి వెళ్ళా, నేను అక్కడికి వెళ్ళి ఎలా అలాగా 100 ఏకర్స్లో ల్యాండ్లో మీరు నంబరు ఎలా అంటే, నాకు అది చూసిన తర్వాత అరే నేను రీహాబిలిటేషన్ అయితే బాగుండేమో అనిపించింది. యు వాంట్ బిలీవ్ అండి, ఎంటర్ అయిన తర్వాత అసలు ఎటువంటి రీహాబిలిటేషన్ కిడ్ కూడా విల్ బికమ్ అలర్ట్ అండ్ వెరీ అంత బాగు. అలాంటి చూసి ఏం చేశాను, ఓకే నేను ఎందుకు ఇది స్టార్ట్ చేయకూడదు హైదరాబాద్లో అని చెప్పి వీళ్ళు కూడా అలా అనేటప్పటికీ నేనేమనుకున్నాను, రాజశేఖర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నన్ను ఎవరో అంటారు కదా 5 ఏకర్స్ ఇస్తారంట, మీరు 5 ఏకర్స్ అక్కడ 100 అంటే అది అది ఇంగ్లాండ్ లండన్, అది ఇక్కడ మీరు 5 ఏకర్స్ మీరు అప్లై చేయొచ్చు తీసుకుని. నేను ఆల్రెడీ మాట్లాడుకొని వచ్చాను, ఆ ఫార్మేట్ తీసుకొని వచ్చి వాళ్ళే సెట్ చేసిస్తారు మనకి. సెట్ చేసి లైక్ నేను చాలా హోంవర్క్ చేశాను, సెట్ చేసి దాన్ని అది ఒక అంటే ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఎనీథింగ్ బికాజ్ ఏ గవర్నమెంట్ అయినా సపోర్ట్ చేస్తే ఐ వాంట్ టు డూ దిస్, సో ఐ డోంట్ వాంట్ రివీల్ లాట్. మీకు ఒక చిన్న ఒక ఇది మాత్రం చెప్తాను, ఆ ఫార్మేట్ నా దగ్గర ఉంది, అది కనుక నేను ఏ గవర్నమెంట్ అయినా నాకు సపోర్ట్ చేస్తే డెఫినెట్లీ దట్ ఈస్ మై లైఫ్ అంబిషన్. మదర్ థెరిస్సా గారు కలకత్తాలో ఎలా చేశారో అలాగా డెఫినెట్లీ నా జీవితాంతం నా పేరు మాత్రం ఉంటుంది, అది నేను గొప్పగా నేను చెప్పగలను. ఆ ఉద్దేశంతోనే నేను రాజశేఖర్ రెడ్డి గారిని వెళ్ళి కలిశాను, ఫార్మేట్ ఇచ్చాను నేను. అంటే ఫార్మేట్ కాదు, లైక్ నేను పలానా అది చేయాలి అనుకుంటున్నాను అని చెప్పి నేను ఆఫీస్లో ఇచ్చాను. అది నాకు తెలీదు, ఈ రాజకీయాలు నాకు తెలీదు, న్యూస్ ఛానల్స్ కూడా నాకు ఎప్పుడు నేను చూడను, నాకు తెలీదు న్యూస్ ఛానల్స్ గురించి కూడా తెలీదు. నేను అరకులో షూటింగ్లో ఉన్నాను, ఏ షూటింగ్లో ఉన్నాను, ఫోన్లు పనిచేయవు అక్కడ, ఓన్లీ బిఎస్ఎన్ఎల్ పనిచేస్తుందంట, ఎయిర్టెల్ పనిచేయదు, నాది ఎయిర్టెల్ అనమాట. షూటింగ్ మాకు రైల్వే ట్రాక్లో షూటింగ్ జరుగుతుంది, అయిపోయిన తర్వాత రూమ్కి వస్తే అందరూ అప్పుడు నా ఫోన్ పనిచేయడం మొదలుపెట్టింది, చూస్తే ఎన్నో ఎంతమంది ట్రై చేస్తున్నారు ఏంటి అని అంటే టీవీ ఉంటే చూడు, టీవీ ఉంటే చూడు అని. ఏం టీవీ అని చూస్తే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న కవిత అని వస్తుంది. నేనన్నాను తీర్థం ఏంటండి అని అడిగాను, కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న కవిత అని వస్తుంది. నేను ఏంటి తీర్థం పుచ్చుకోవడం ఏంటి అని ఎవరో పక్కన ఉన్న వాళ్ళని అడిగితే రుద్రరాజు గారు కాల్ చేశారు. కాల్ చేసి అమ్మ కంగ్రాచులేషన్స్ అమ్మా, మేము చాలా హ్యాపీగా ఉన్నాము మీరు మా పార్టీలో చేరినందుకు అంటే అన్నాను, నాతోనే మాట్లాడుతున్నారా అండి, నేను కవిత మాట్లాడుతున్నానండి, ఆర్టిస్ట్ అండి, సీనియర్ యాక్టర్స్. అమ్మా మీతోనేనమ్మా, ఇప్పుడే చూస్తాం న్యూస్లో. నాకేమీ తెలియదండి, నేనేమో ఇక్కడ అరకలో షూటింగ్లో ఉన్నా. అలాగమ్మా, వచ్చిన వెంటనే కొంచెం కాల్ చేయమ్మా అన్నారు.
నాకు ఈ లోపల తల తిరిగిపోయే కాల్స్. దెన్ ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ తెలుగుదేశం పార్టీ. ఏంటి కవిత గారు, మీరు రామారావు గారి బిడ్డ అయి ఉండి మీరు కాంగ్రెస్లో చేరారంట అని అడిగారు. అయ్యా మీ అందరికీ దండం పెడతాను, మీరందరూ ఏం మాట్లాడుతున్నారో నాకు తెలీదు, నేను అరకులో షూటింగ్ చేసుకుంటున్నాను, ఏదో తీర్థం అంట కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నానంట టీవీలో వస్తుంది అని అన్నా. లేదు మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని వెళ్ళి కలిసారా లేదా అని అడిగారు. కలిశానండి, నేను ఎన్జిఓ కోసం వెళ్ళి మాట్లాడాను అంటే, లేదు లేదు మీరు అసలు ముందు హైదరాబాద్ అర్జెంటుగా బయలుదేరండి, చంద్రబాబు నాయుడు గారు మీతో మాట్లాడాలన్నారు అని. సరే అని చెప్పి ఇంక షెడ్యూల్ అయిపోయిన తర్వాత వస్తే వచ్చే ఇంకా కంటిన్యూస్ ప్రాసెస్ ఐ వాజ్ గెటింగ్ ఫ్రమ్ తెలుగుదేశం పార్టీ. ఇంకా మంబాటి గారు ఇంకా కొంతమంది పెద్దలు అందరూ ఫోన్ చేసి ఫోన్ చేస్తుంటే నేను అన్నాను, ఎందుకండి బాబు నన్ను రాజకీయాల్లోకి లాగుతున్నారు, నాకు రాజకీయాలు ఇంట్రెస్ట్ లేదు, నాకేం చేయాలో కూడా తెలీదు, ఎంఎల్ఏ స్టాండ్ ఫర్ వాట్ ఫుల్ ఫామ్ చెప్పమంటే నాకు తెలీదు, సీఎం అంటే ఓకే చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి అది మాత్రం చెప్పగలను, అంతకుమించి నాకు ఏమీ తెలియదండి అన్న. ఇంటికి వచ్చిన కొంత పెద్ద మనుషులతో, లేదు లేదు మీరు రండి 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 అని, మీరు రామారావు గారు, నాకు రామారావు గారు సభ్యత్వం ఇచ్చారు 83, ఆయన స్వయాస్తాలతో సభ్యత్వం ఇచ్చారు. అప్పుడు చూడు స్మాల్ బేబీ అనుకోండి, కిడ్ అనుకోండి. సో ఓకే రామారావు గారు తెలుగుదేశం అంటే ఓకే, 9 మంత్స్లో ఇట్స్ ఎ గ్రేట్ మ్యాన్ కదండి. అప్పట్లో మీకు తెలుసు తెలుగు వాళ్ళు తలెత్తుకొని నిలబడగలిగారంటే రామారావు గారని అందరికీ తెలుసు. సో మన తెలుగుదేశం పార్టీ. కానీ అక్కడికి వెళ్ళి నేను మా వారు వెళ్ళాము. చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఏమ్మా రాజకీయాలు ఇంట్రెస్ట్ అన్నారు. సార్ ప్లీజ్ మీరు కూడా అలాగే మాట్లాడద్దు బాబు గారు, నాకు పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదు, నాకు పాలిటిక్స్ తెలీదు, మీకు దండం పెడతాను, అందరూ వదిలేయండి అన్న. మా వారు కూడా అదే అన్నారు, లేదమ్మా మీరు రామారావు గారి అభిమానులని మా అందరికీ తెలుసు కదా, ఆయనకి తెలుసు కదా, ఇంకా మ్యారేజ్కి ఎంగేజ్మెంట్ అన్నిటికి కూడా మేము అటెండ్ చేసాము, సో మీకు రామారావు గారు అంటే అభిమానం అని మాకు తెలుసు. ఏమ్మా మీరు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారా అని అడిగారు. అంటే సార్ అందరూ ఇలాగే అంటున్నారు, నేను ఏ పార్టీలో నాకు రాజకీయాల్లో రావాలని ఇంట్రెస్ట్ లేదు, ఏం చేయాలనుకుంటున్నారు అన్నారు. చెప్పాను ఏమని, 2 పాయింట్స్ చెప్పాను నేను. ఆడపిల్లల్ని పుట్టుకతో చంపడము, ఆడపిల్లల్ని కడుపులోనే చంపడము, ఆడపిల్లల్ని భారీగా వచ్చిన తర్వాత చంపడము, లేదా పిల్లల్ని చదివించుకోలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఉండడము, ఆడపిల్ల పెళ్లి చేయడానికి ఇబ్బంది పడడము, ఇలాంటివన్నీ లేకుండా ఉండడం కోసం నేను ఫైట్ చేయాలనుకుంటున్నాను. ఇంకొకటి, రీహెబిలిటేషన్ ఉన్న ఏ పిల్లలకైనా కంప్లీట్, అది బిర్లా కొడుకుకైనా అదే ట్రీట్మెంట్ ఉండాలి, మా వాచ్మెన్ వాళ్ళ బిడ్డ అయినా అదే ట్రీట్మెంట్ ఉండాలి, అలాంటి ఒక సొసైటీ నేను పెట్టాలి అని అనుకుంటున్నాను. దాని మీద గవర్నమెంట్ ద్వారా కూడా నేను హెల్ప్ తీసుకోవాలనుకుంటున్నాను, అందుకనే నేను రాజశేఖర రెడ్డి గారిని వెళ్ళి కలిశాను, ఆయనకి ఇచ్చాను అని అన్నాను. సరేనమ్మా మీకు పాలిటిక్స్ నిజంగానే మంచి ప్లాట్ఫామ్ అవుతుంది, మీరు తెలుగుదేశం పార్టీ ద్వారా మీరు వర్క్ చేయండి, నేను మిమ్మల్ని ఎమ్మెల్యే చేసి మిమ్మల్ని మినిస్టర్ని చేసి మీకు డెఫినెట్గా సముచిత స్థానం కల్పించి మీరు ఏ అంబిషన్తో ఉన్నారో ఆ అంబిషన్ ఫుల్ఫిల్ అయ్యేలాగా చేస్తాను అన్నారు. అంటే నేను అన్నాను, నాకు ఎమ్మెల్యే అంటే కూడా నాకు మీనింగ్ తెలియదండి, ఉన్నది చెప్పాలి, మీరు నేర్చుకుంటారమ్మా, మీరు చాలా తొందరగా చాలా ఫాస్ట్గా అన్నీ నేర్చుకుంటారు ఆ నమ్మకం మాకు ఉంది అని. అంటే మా హస్బెండ్ కూడా మాట్లాడితే మా హస్బెండ్ అన్నారు, నో 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 డోంట్ ట్రీట్ హర్ లైక్, అంటే ఒక 100 మంది వెళ్తే దీన్ని కూడా ఒక 101 మనిషిలాగా వద్దు, అలాగైతే వద్దు, నాకు ఇష్టం లేదు, యాక్చువల్గా నాకు పాలిటిక్స్ తను రావడం ఇష్టం లేదు, తను చాలా సెన్సిటివ్, మీరు మైక్ పట్టుకొని వాళ్ళని తిట్టండి వీళ్ళని తిట్టండి అని అంటే అలాంటివన్నీ నాకు ఇష్టం లేదు అని చెప్పారు.
ఎవరిని తిట్టవసరం లేదు, పార్టీకి వర్క్ చేస్తే చాలు అని చెప్పేసి అంటే, సో యునో సీ టు దట్ యూ టేక్ కేర్ ఆఫ్ మై వైఫ్, నో డీరెస్పెక్ట్ఫుల్ టు హర్ అని చెప్పేసి అన్నారు. అని అంటే ఒక మంచి రోజు చూసి జాయిన్ అవ్వమంటే నేను ఒక మంచి రోజు చూసి జాయిన్ అయ్యాను. డే వన్ నేను ఫస్ట్ అన్నీ నేర్చుకోవాలి. మీకు ఇందాక చెప్పాను కదండి, ఒక పని తీసుకుంటే 100% ఐ విల్ బీ ఇన్. ఒప్పుకున్నాను, వచ్చాను, ఏదో ఒకటి చేయాలి. ఇంకా అన్నీ అప్పుడు వాటర్ ప్రాబ్లం ఉంది చాలా మెయిన్గా. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ రిచ్ హౌసెస్ వాటర్ ప్రాబ్లం, గుడిసెల్లో ఉండేవాళ్ళు, బస్తీ వాళ్ళు, అక్కడంతా వాటర్ ప్రాబ్లం ఉంది. సో ఇదంతా నేను ఏమంటారు దాన్ని సర్వే చేసి ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ తీసుకొని హోంవర్క్ చేసి, సో నేనేంటంటే అది 100% నేను కరెక్ట్గా చెయ్యాలి అని చెప్పి చాలా లైబ్రరీలో కూర్చొని హిస్టరీ తీసుకొని, సో కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు, తెలుగుదేశం ఏం చేసింది, లేదా ఇంకో పార్టీ వాళ్ళు ఏం చేశారు, అన్నీ కూడా సేకరించి ఇట్లా అంతా ఎలా అంటే, స్వప్న గారు మీకు తెలుసు నేను చెప్పవలసిన లేదు బికాస్ యూ బీన్ ఇన్ దిస్ మీడియా వెరీ లాంగ్ టైమ్. సో మీరు నా వర్క్ చూసుంటారు. నా వర్క్ ఎలా అంటే మార్నింగ్ 5:30కి లెగిస్తే 6:00కి నేను ఛానల్స్కి న్యూస్ స్కామ్కి పొద్దున్న స్టార్ట్ చేస్తే ఇంటికి నేను 11:00 వచ్చేదాన్ని అండి. నా బ్యాగ్లోనే ఎక్కడ నేను ఎవరి దగ్గర కూడా ఒక కప్ ఆఫ్ కాఫీ కానీ మంచినీళ్ళు కానీ ఎవరి దగ్గర నేను తాగలేదు. ఐ స్పెండ్ మై ఓన్ మనీ. మధ్యలో ఎక్కడైనా దొరికితే ఇడ్లీలాగా ఇలాగంతా తిని వాటర్ నేను తీసుకెళ్ళి డ్రై ఫ్రూట్స్ నా బ్యాగ్లోనే పెట్టుకొని, ఫ్రూట్స్ నా బ్యాగ్లో పెట్టుకొని, జ్యూసెస్ పెట్టుకొని, అందరూ సిగ్గుపడతారు. ఇప్పుడంతా ఏంటంటే అందరూ ఫోన్ పట్టుకోవాలి, ఇలా ఎలా రావాలి, ఆ బ్యాగ్ ఇంత పెద్ద బ్యాగ్ తేవాలంటే ఏదో పల్లెటూరు నుంచి వచ్చినట్టు ఫీల్ అయిపోతారు. అలాగంతా ఏం లేదు, నేను అంత పని చేశాను. ఏమైంది, ఓకే నాకు ఎమ్మెల్యే సీట్ అన్నారు కదా, ఎక్కడిస్తారు అని అడిగాను నేను. అంటే నన్ను ట్రేస్ ఆఫ్ ఏమంటే నేను నాకు నా సర్కిల్లో కాన్ఫిడెన్స్ ఉన్న కొన్ని చెప్పాను. సో ఆయన మైండ్లో ఉన్నవి కొన్ని చెప్పారు. అటు ఇటు చేసి దెన్ మీకు తెలిసే ఈక్వేషన్స్లో అన్నీ మారుతూ ఉంటాయి. నాకు ఈ చెడు కూడా ఆడేసుకున్నారన్నమాట. ఉమ్మడి రాష్ట్రంలోని 100 నియోజకవర్గాల్లో చెప్పారు. లాస్ట్ అటు ఇటు తోసి 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 వైజాగ్ సౌత్ అని చెప్పారు. ఓకే నో ఇష్యూ అని వైజాగ్ సౌత్కి వెళ్ళి అక్కడ నేనంత మొత్తం ఏమేం చేయాలి, ఎవరెవరిని కలవాలి, క్రిస్టియన్ ముస్లిమ్స్ అరవి అన్నీ ఉంటాయి కదా, అన్నీ కార్యక్రమాలు చేశారు, కైండ్ ఆఫ్ ప్రచారం చేసుకున్నాను, క్యాంపెయినింగ్ చేసుకున్నాను, అంతా చేసుకున్నాను, ఇల్లు తీసుకున్నాను, ఆఫీస్ తీసుకున్నాను. ఏ ఎలక్షన్ ఇది? 2009 కాయండి. 9, రైట్. మొత్తం చేశారు, ఖర్చు చాలా పెట్టుకున్నాను. అప్పుడు నా సంపాదన ఏం లేదనుకోండి, మా వారు ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ తర్వాత ఈ స్టార్టెడ్ డూయింగ్ రోడ్ మెయింటెనెన్స్ వర్క్ ఇన్ మదురై డిస్ట్రిక్ట్. సో ఆయన డబ్బులు చక్కగా ఏటీఎం కార్డు పెట్టుకొని ఇన్నోవా ఎంత ఖర్చు పెట్టుకుంటారు అవుతుందండి, 3+ అవుతుందండి, 3 కోట్లు ప్లస్, 350 పైన ఉంటుంది, 3.5 కోట్లు ఉంటుంది. 3.5 కోట్లు మీరు ఖర్చు పెట్టారు వైజాగ్ సౌత్ అభ్యర్థి అని అనుకుంటా? లేదు టోటల్గా నేను నాకెవరు ఏమీ చేయలేదు కదండి, నాకేమి పార్టీ సైడ్ నుంచి కార్లు పంపించడాలు అట్లా ఏమో, అన్నీ నా ఓన్ మనీతోనే చాలా ట్రావెలింగ్ అంతా కూడా చేశాను. కానీ మోసం చేశారు తర్వాత? మోసం కంటే ఏదైనా పెద్ద వర్డ్ ఉంటే మాట్లాడచ్చేమో అని అనుకుంటున్నాను నేను. సో మోసం అని చాలా చిన్న వర్డ్ యూజ్ చేశారు మీరు. అయిన తర్వాత బీఫామ్కి పిలిచారు. బీఫామ్కి పిలిచినప్పుడు చాలా హ్యాపీగా వెళ్ళాను, అన్నీ తెమ్మన్నారు, చెక్ లిస్ట్ అంతా తీసుకురమ్మన్నారు. అక్కడ బీఫామ్ తీసుకోవడానికి ఒక 1 అవర్ ముందు మీరు అందరూ భోజనాలు చేసేసి రండి, ఇన్ఫామ్ చేస్తాము అన్నారు. నాకు అర్థమైపోయింది. See, when I entered into the films, I'm a kid.
నౌ ఐఎమ్ నాట్ ఎ కిడ్ కదా, హానెస్ట్ వర్కర్ అయ్యాం, వెరీ హానెస్ట్ వర్కర్ అయ్యాం. మీరు అలా మీ మాట కొడితే తెలుస్తుంది ఎంత సిన్సియర్గా చేసుంటారు. నా ముందే స్వప్న గారు ఆయన తిట్టిన వాళ్ళనందరికీ, ఆయన ఒక చంద్రబాబు నాయుడు గారు 10 అడుగుల దూరంలో ఉంటారు, ఇక్కడ ఇక్కడ కూర్చొని ఆయన్ని తిట్టిన వాళ్ళందరూ ఆయన మంచి మంచి ఉన్నత స్థానం ఇచ్చారు. నిద్దట్లో కూడా మీరు చంద్రబాబు నాయుడు గారిని తిట్టమంటే కూడా నేను తిట్టను, నిద్దట్లో కూడా. యు గాట్ ఇట్. లాయల్, లాయల్టీ గురించి మాట్లాడుతున్నా మీతో. అర్థమైందే, మీ ఎదురుగుండా స్వప్న గారు చాలా మంచి ఆవిడని పొగిడి ఆ డోర్ బయటకు వెళ్ళిన వెంటనే మిమ్మల్ని బండ బూతులు తిట్టే ఎలా ఉంటుంది. అలాంటి వాళ్ళందరూ పార్టీలో పెద్ద పెద్ద పదవుల్లో ఉండి మంచి మంచి పోస్టుల్లో ఉండి నిద్దట్లో కూడా పార్టీని కానీ పార్టీ వ్యక్తులను కానీ ఒక్క మాట అంటే రెచ్చిపోయేదాన్ని. ఎందుకు ఛానల్స్, ఓకే ఐ నో నీడ్ టు బ్రింగ్ ద ఛానల్స్ నేమ్, ఆల్ ద ఛానల్స్ మీకు అన్నీ తెలుసు. డెస్క్ దగ్గర కూర్చుని పార్టీ వాళ్ళ గురించి అని గొడవ పెట్టుకుంటారు. అక్కడ మనం అయిపోయిన తర్వాత దే గివ్ కప్ ఆఫ్ కాఫీ టు ఎవ్రీబడి కదా, రండి సార్ కాఫీ తాగండి. మేడం మీ చంద్రబాబు నాయుడు అన్నారనుకోండి, ఈ డెబేట్ ఈ న్యూస్ దీంట్లో ఎలా మాట్లాడేదాన్నో అంత డిఫెండ్ చేసుకుంటూ వచ్చేవారు. అక్కడ అలాగే మాట్లాడేదాన్ని, బట్ ఎందుకు మరి మిమ్మల్ని అన్న అక్కడికి కూడా అలాగే మాట్లాడేదాన్ని. ఇలా గో కవిత గారు కెమెరా దగ్గర నుంచి వచ్చేసామండి, మీరు ఇక్కడ కూల్గా ఉండండి, నిజాలు మాట్లాడండి, నిజం లేదు అబద్ధం లేదండి, మాట్లాడితే వేరే ఎలాగ ఉంటుంది. దట్ ఈస్ మై లాయల్టీ టువర్డ్స్ ద పార్టీ. ఈరోజు ఎప్పుడైతే నాకు ఆ సిచ్యువేషన్ తీసుకొచ్చిన తర్వాత 1 అవర్లో నాకు బీ ఫామ్ రావాల్సిన ప్లేస్లో అన్నోన్ వాసుపల్లి గణేష్ అనే అతను 1 మంత్లో అతని ఇంటి ముందు 3 జెండాలు ఎగరేశాడు. 3 జెండాలు ఎగరేశాడు. 1 ప్రజారాజ్యం, 2 కాంగ్రెస్ అండ్ 3 టీడీపీ. 1 మంత్ మీకు అంత డో రోడ్డు రోడ్డు ప్రతి రోడ్డు ప్రతిరోజు ఒక దీని. నాకు అర్థం కాదు ఏంటంటే, ఎవ్రీ పొలిటీషియన్స్ ఎవ్రీ లీడర్స్ ఒక్కటి అర్థం చేసుకోవాలి, ఆర్టిస్ట్ని చిన్న చూపు చూడద్దు. చూస్తారా అలా మిమ్మల్ని చూసారా? నన్నే కాదు, పేర్లు వద్దు, చూడద్దు. ఎందుకు అంటున్నానంటే, మేము కార్ ఇంట్లోంచి కారులోకి ఎక్కాలి అంటే మాకు గొడుగు పట్టుకుంటారు. మల్లె పువ్వుల్లాగా మేము షూటింగ్లోని మేము ఉంటాం, ఎండ ఏం తెలియకుండా అలా ఉంటాం మేము. అలాంటి మేము, నేను నన్నే తీసుకో, మేము అన్నాం నన్ను తీసుకోండి. నాకు ఆ ధర్నా చేసేటప్పుడు ఆ తార్ రోడ్లో మిట్ట మధ్యాహ్నం 12 గంటలు కూర్చొని ధర్నా చేయడం అంటే ఇట్స్ నాట్ ఎ ఈజీ థింగ్ స్వప్న గారు. 47-48 degrees ఎందుకోసం అండి? నా పార్టీ కోసం, నా పర్సనల్ కాదు అక్కడ, నా పార్టీ కోసం వర్క్ చేస్తున్నాను. నా లీడరు రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, ఎలాగైనా అవ్వాలి. తెలుగుదేశం రామారావు గారు స్థాపించిన ఒక పార్టీ. అప్పుడు పెద్ద పీట మీరు ఎవరికి వేస్తారండి? ఏసీ రూమ్లో కూర్చొని మీడియా ముందు ఉండి మాట్లాడేవాళ్ళ అందరూ పల్లకీలో ఎక్కాలి అంటే మోసేవాళ్ళు ఎవరు? మోసేవాళ్ళు ఎవరు చెప్పండి? మాటలు రావు. ధర్నాలు 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 గొంతు చించుకొని ఎక్కడ వైజాగు, ఎక్కడ వరంగల్ అండి, ఎక్కడ వరంగల్, మళ్ళీ ఎక్కడ కాకినాడండి? See the distance I'm talking about. అనంతపురం ఎక్కడ, ఎక్కడ విజయవాడ అండి? అలా వెళ్ళేవారు. 294 నియోజకవర్గాలలో నా పాదం ఉంది.
294 నియోజకవర్గాలలో నా కాలు ఉంది. వెళ్ళాను అంటే మీటింగ్లు మీటింగ్లు మీటింగ్లు, అక్కడ ఏ ప్రాబ్లం ఉంది, ఇదేముంది, ఇన్స్టెంట్ 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 రా రోజు ఆ ఇన్నోవా రా, ఏమో దేవుడు ఇంకా నాకు నూకలు ఉన్నాయి కాబట్టి ఉంచాడేమో నాకు తెలీదు. ఎంత రిస్క్, రాత్రి ఫుల్ నైట్ ఒకరోజు నేను ఎక్కడున్నాను, రాజమండ్రి బుచ్చయ్య చౌదరి గారి మీటింగ్లో ఉన్నాను. వెంటనే నాకు ఎర్రపల్లి దయాకర్ గారు ఫోన్ చేసి, నువ్వేం చేస్తావో తెలీదమ్మా, నాకు పొద్దున్నగా నువ్వు ఇక్కడ ఉండాలి, ఎక్కడ రాజమండ్రి ఎక్కడ వరంగల్ అండి, ఏం చేశాను, నైట్ 10 o'clock నాకు అక్కడ మీటింగ్ అయిపోతే రోడ్డు మీద ఫోర్ వీల్ బండిలో ఇడ్లీలు అమ్ముతుంటే మా నేను మా కుర్రాడు ఇంకా మాకు నాకు ప్రోగ్రామ్ చెప్పే అతను మేము నలుగురం ఆ రోడ్డు మీద వేడిగా ఆ ఇడ్లీలు రాత్రి 10 o'clock తిని ఆ కారులో పడుకొని మార్నింగ్ వరంగల్ వెళ్ళి ఆ వరంగల్ లేచి వెంటనే పడుకొని స్నానం చేసి వెళ్ళి ఆయన లారీ మీద ఎక్కడో మీటింగ్ జరుగుతుంది అంత పెద్ద లారీ పైకెక్కి డ్రైవర్ కూర్చున్న పైన ఉంటుంది చూడండి ఆ పైకెక్కి నేను స్పీచ్ ఇవ్వాల్సి ఇచ్చాను. రోజు రాత్రి డ్రైవ్ పగలంతా అంతా ఒళ్ళు అలవగొట్టుకుని ఎందుకు చేశారు. ఇప్పుడు నేను ఎలాంటి దాన్ని అంటే తెల్లనివన్నీ నీళ్ళు, ఐ మీన్ పాలు, నల్లనివన్నీ నీళ్ళు, అలాగా బాబుగారు చెప్పారు. ఇప్పుడు నేను ఎవరైనా తోక పట్టుకొని నేను వెళ్తే బాబుగారు తప్పులేదు, ఎవరో తీసుకెళ్ళారు డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారే నాకు చెప్పినప్పుడు దాంట్లో మనకి ఇంకో ఆలోచన రాదు కదండి. వి ట్రస్ట్ ద ప్రెసిడెంట్, ఈజ్ ద ప్రెసిడెంట్. కానీ మోసం చేసినట్టే అయితే మీకు మోసం కంటే దారుణం. మీరు అడిగారా నిలదీసి? చాలా అయ్యాయి అండి, చాలా అయ్యాయి. ఏమని చెప్పారు? మీకు తెలుసు కదమ్మా పాలిటిక్స్లో కొన్ని ఈక్వేషన్స్ వల్ల అండి, చాలా అవ్వడము. ఇంకా నాకు బాధ ఎక్కడ వస్తుంది అంటే పిల్లల్ని వదిలేసి మీరు ఎర్నింగ్స్ లేదు, మూవీస్ వదిలేశాను, ఇల్లు వదిలేశాను, ఇంట్లో ఏం జరుగుతుందో తెలీదు, ఇల్లు ఏమవుతుందో తెలీదు, తిన్నారా లేదో తెలీదు, ఎలా ఉన్నారో తెలీదు, వాళ్ళ ఫోన్లో కూడా మాట్లాడేదాన్ని కాదు, ఏదో పిచ్చిలాగా పిచ్చిగా నాకు ఎలాగైనా ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి, తెలుగుదేశం పార్టీ రావాలి అని, దాంట్లో నేను ఒక మంచి ఎమ్మెల్యే అవ్వాలి, ఒక మినిస్టర్ అవ్వాలి. నేనేమనుకున్నానంటే వైజాగ్ సౌత్ మన ఉమ్మడి రాష్ట్రాలకి, అప్పుడున్న ఉమ్మడి రాష్ట్రాలకి రోల్ మోడల్ చేయాలనుకున్నానండి. అంత తీర్చిదిద్దుదాం అనుకున్నాను, అంత బాగా పనిచేద్దాం అనుకున్నాను. 24 గంటలు ప్రజల్లోనే ఉండి అసలు అక్కడ కష్టం అంటే ఏంటో తెలియకుండా, అంటే చాలా, ఇప్పుడు సింగపూర్లో నేను 13 ఇయర్స్ ఉన్నాను, చెన్నైలో చిన్నప్పటి నుంచి ఉన్నాను, సో నాకు తెలుసు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వరల్డ్ వైడ్గా వాట్ ఈస్ ద బెస్ట్ అనేది తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగితే యూ విల్ బికమ్ ఎ బెస్ట్ లీడర్. ప్రతి ఒక్కళ్ళు షుడ్ నాట్ డూయింగ్ ద సేమ్ థింగ్, డూ సంథింగ్ డిఫరెంట్. ఒక సామాన్యుడు బ్రతకడానికి మనం ఎప్పుడూ కూడా ముందుండాలి. సామాన్యుడు బ్రతకడానికి లేని పరిస్థితుల్లో వై వీ నీడ్ ఎ లీడర్స్. ఏదో చెయ్యాలనుకున్నా, ఎంతో చెయ్యాలనుకున్నాను, చాలా చెయ్యాలనుకున్నాను నేను. అది ఎలా అయిపోయిందంటే ఇంత హోమంలోని ఇన్ని నీళ్లు పోసేస్తే ఏమైపోతుందో అలా అయిపోయిందండి. నాకు నన్ను కనుక నిజంగా ఆయన ఎంకరేజ్ చేసి, సీ ఐ గాట్ సో మెనీ ఐడియాస్, ఎన్నోసార్లు ఎన్నో ఆయనకి నేను పర్సనల్గా, సార్ ఇలా జరుగుతుంది, మీరు ఇలా చెయ్యండి, నేను చెప్పిన రోజులు ఉన్నాయి స్వప్న గారు, నేను చెప్పిన రోజులు ఉన్నాయి. అయితే మిమ్మల్ని కరివేపాకులా వాడుకుని తీసి అయిపోయింది వాడుకుని పడేశారని అంతే, 100% కాదండి. మీకు మీరు ఇవ్వాల్సిన వన్నే, మీరు తీసుకురావాల్సిన వన్నే పార్టీకి తీసుకొచ్చి మీ ప్రచారం చేసి సిన్సియర్ హార్డ్ వర్క్ తీసేసి మీకు ప్రామిస్ చేసిన టికెట్ ఇవ్వలేదు, డబ్బులు పోయాయి,
టైం పోయింది, విలువైన సమయం. అవన్నీ కంటే మనోవేదన అండి. ఎంత హర్ట్ అయ్యాను అనేది మీరు డబ్బులు కష్టం వదిలేయండి. పోనీ నేను అట్లీస్ట్ ఒక స్కూల్కి వెళ్ళి రాజకీయం ఏంటని నేర్చుకున్నానని అలా వదిలేయండి ఒక పక్కన. రాజకీయం అంటే ఏంటో తెలుసుకున్నాను కదా, ఎవరు మంచి ఎవరు చెడు, ఎన్ని విధాలు నన్ను ఇబ్బంది పెట్టారో ఆ ఇబ్బందులన్నీ నేను ఎమ్మెల్యేలు ఎంపీలు ఆడ మగ తేడా లేకుండా నన్ను ఇబ్బంది పెట్టారు. కానీ మై ఫోకస్ పార్టీ బాగుండాలి. ఎక్కడ నన్ను మహిళా సాధికారత 7 మంది ఎమ్మెల్యేల్లో నన్ను ఒకదానిగా చేర్చినందుకు ఓపెన్గా మీటింగ్లో ఈ మహిళా ఎమ్మెల్యేలు మైక్ పట్టుకొని ఈ సినిమా నటి మాకు అక్కర్లేదు, ఎందుకండి అలా మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి? ఇప్పుడు మామూలు ఎమ్మెల్యే వెళ్తే 500 మంది వస్తారు, 1000 మందికి డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటారు. నేను వెళ్ళినప్పుడు మీకు 20,000 మంది వస్తున్నారు కదా. నేను వెళ్ళి నిలబడ్డాను అంటే ఇప్పుడు బాబు గారు చంద్రబాబు నాయుడు గారు 12 వస్తున్నారు అని అంటే నేను 10 వెళ్తాను. 10 వెళ్ళి ఐ విల్ స్టార్ట్ టాకింగ్, ఐ విల్ టాక్ స్పీకింగ్. బై ద టైం ఎవరు మీరు లారీలో తేవక్కర్లేదు, బొట్లు పెట్టి పిలవక్కర్లేదు. 10 నేను మొదలుపెట్టానంటే ఆయన వచ్చేటప్పటికి ఐ గ్యాదర్డ్ ఇన్ వనపర్తి 25,000 people అండి. ఐ విల్ ఛాలెంజ్ యూ దాట్. బట్ అంత చేసిన మీకు ఎందుకు అన్యాయం? ఐ విల్ ఛాలెంజ్ యూ దాట్. యా, దిస్ ఇస్ ఓపెన్లీ ఐ విల్ ఛాలెంజ్ యూ దాట్. వెన్ వీ వెంట్ ఇట్ వాస్ 5,000 అంటే 5,000 అని చెప్పి ఒక హాల్లో పెడితే వనపర్తిలో 5,000 అంటే నా నేను వస్తున్నానని వాళ్ళు యాడ్ ఇస్తే ఇట్ బికేమ్ 10,000. దెన్ పోలీస్ పీపుల్ సెడ్ యూ కెన్ నాట్ హ్యావ్ దేర్. వీ వెంట్ అండ్ డిడ్ వేర్ ఒక మిల్లు ఓపెన్ గ్రౌండ్కి వెళ్తే 25,000 ఓవర్ పీపుల్ టిల్ ఐమ్ హ్యావింగ్ హోల్డింగ్ ఆల్ ద మై స్పీచెస్ అన్నీ నేను మీకు చూపిస్తాను ఓపెన్గా కూడా. ఓకే, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నాకు థ్యాంక్ యూ అమ్మా అని చెప్పారు, అన్నీ ఒప్పుకుంటాను నేను. బట్ అంత పనిచేసిన వాళ్ళని ఎలా చెప్పండి మీరు రాజకీయాలే విరక్తి వచ్చేలాగా అయిపోయింది కదా, ఎవరిని నమ్మాలి? మధ్య చాలా వెక్కి వెక్కి ఏడిచారు మీరు, గుర్తు నాకు. అండ్ మధ్యలో కూడా కదిలిచ్చినప్పుడు మీరు ఏడిచేసేవారు. విరక్తి హర్ట్ బిట్రేయల్ లాగా, చాలా బిట్రేయల్. ఇప్పుడు నేను మిమ్మల్ని ఏం అడుక్కోలేదు, నేను మీ దగ్గరికి నేనుగా రాలేదు, తప్పు నాదైతే నేను అనుకుంటాను, నేను వద్దు అన్నాను. ఆయన ఏమన్నారు, ఒక మహిళ, ఒక సెలబ్రిటీ అండ్ వైశ్య కమ్యూనిటీ, నాకు ఇవి 3 కలిసి వస్తాయి, మీకు ఒక్కళ్ళకి ఇస్తే అన్నారు. ఎన్ని వైశ్య కమ్యూనిటీ మీటింగ్స్ పెట్టానో తెలుసా అండి మీకు? 1,000 కొలది నేను వైశ్య కమ్యూనిటీ మీటింగ్స్ పెట్టానండి. కరెంటు లేని చోట కూడా నేను కళ్యాణ మండపంలో మైక్ లేకుండా గొంత ఆరిగిపోయేలాగా ఫ్యాన్ కూడా లేకుండా నేను మాట్లాడాను. ఎలా ఉంటుంది ఆలోచించండి, ఎలా ఉంటుంది? అనకూడదు కానీ కత్తితో వెనక నుంచి సైలెంట్గా మిమ్మల్ని పక్కన పెట్టినట్టు అనిపిస్తుంది. చాలా హర్ట్ బిట్రేయల్ లాగా అనిపిస్తుంది. చాలా అన్యాయం జరిగిందండి మీకు, ఇట్ వాస్ వెరీ బ్యాడ్. ఆ తర్వాత మీరు పార్టీని ఎప్పుడు వదిలేరు కవిత గారు? ఆయన సీఎం అయిన తర్వాత 2014లోనా నేను అడిగాను అట్లీస్ట్ నాకు చైర్మన్ పోస్ట్ ఇవ్వమంటే, అంటే దానికి కూడా నేను ఫిట్ అవ్వలేదు. పర్వాలేదు, ఏదో అంటారు చూడండి, ఏరు దాటిన తర్వాత తెప్ప తగలబెట్టడం, మళ్ళీ రిటర్న్ రావాలనేది కొంతమంది మర్చిపోతారు. ఇట్స్ ఓకే.